వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్. దిస్ ఇస్ సర్తాజ్. ఐపీఎల్లోకి కొత్తగా వచ్చిన రెండు జట్లు ఈ సోమవారం తలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ను గట్టి దెబ్బ కొట్టిన గుజరాత్ టైటన్స్ బౌలర్ మహమ్మద్ షమీపై అమెరికా బ్యూటీ కేంద్రా లస్ట్ మనసు పారేసుకుంది. అతడి ప్రదర్శన తనకెంతో నచ్చిందని బహిరంగంగానే ప్రకటించేసింది. ఇటీవలే లక్నోతో జరిగిన తొలి T20 మ్యాచ్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ బోని కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్లో షమీ బౌలింగ్తో లక్నో సూపర్ జెయింట్స్ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. తొలి బంతికే కేఎల్ రాహుల్ను అవుట్ చేసిన షమీ దికాక్తో పాటు మనీష్ పాండేలను కూడా పెవీలియన్కు చేర్చి లక్నో భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో కెండ్రా ట్విట్టర్ వేదికగా స్పందించింది. ట్విట్టర్లో, నిజంగా చెప్పాలంటే అద్భుత ప్రదర్శన చేశావు షమీ అని రాసుకొచ్చింది. అంతేగాక ఓ లవ్ క్లాప్ ఎమోజీని కూడా దానికి జత చేసింది. కెండ్రా ఈ ట్వీట్ చేయగానే ట్విట్టర్లో పలువురు ట్రోలింగ్ ప్రారంభించారు. షమీతో ప్రేమలో పడినట్లుగా ఉంది అంటూ కొందరు షమీ భాయ్ బాగా గుర్తుకొస్తున్నట్టన్నావు అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. దీపక్ కూడా 50, ఆయుష్ బదోని 54 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ 19.4 ఓవర్స్లో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్నాడు. టైటన్స్ తరఫున హార్దిక్ పాండ్యా 33, మాథ్యూ వేడ్ 30, డేవిడ్ మిల్లర్ 30 పరుగులు చేయగా చివరిలో రాహుల్ తెవాటియా సంచలన ఇన్నింగ్స్తో పాటు 40 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. ఇదిలా ఉంటే 3 క్రితం షమీతో గొడవపడి అతనికి దూరంగా ఉంటున్న భార్య హసీనా జహాన్ అవకాశం దొరికినప్పుడల్లా షమీని ట్రోల్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చూడాలి దీనిపై ఇప్పుడు హసీన్ ఎలా స్పందిస్తుంది అనేది. Yeah.